కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న వారిలో చాలామందికి తర్వాత కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఎక్కువ మందికి నీరసంగా ఉంటోంది. కరోనా నుంచి బయటపడ్డాక కొన్ని రోజుల పాటు నీరసంగా ఉంటున్నారు. కరోనా వైరస్ మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత మన రోగ నిరోధక శక్తి వైరస్తో పోరాడుతుంది. ఈ నేపథ్యంలో రోగ నిరోధక వ్యవస్థ కొంతమేర క్షీణిస్తుంది. కరోనాను జయించిన వారిలో నీరసానికి ఇదే ప్రధాన కారణం. మనం తీసుకునే ఆహారంలో కొన్ని మార్పుల ద్వారా నీరసాన్ని తగ్గించుకునే అవకాశం ఉంది. కరోనా నుంచి కోలుకున్న తరువాత కొన్ని రోజుల పాటు ఎక్కువ పోషకాలున్న ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పు దినుసులు, బీన్స్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా ఈ ఆహారం తీసుకుంటూ ఉంటే మన శరీరానికి సమృద్ధిగా పోషకాలంది నీరసం నుంచి బయటపడతాం. పోషకాలతో పాటు విటమిన్ సి, విటమిన్ డి, మినరల్స్ కూడా ఆహారంలో ఉండేలాగా చూసుకోవాలి. సిట్రస్ జాతికి చెందిన పండ్లైన నారింజ పండ్లను తీసుకోవడం ద్వారా కూడా వీక్నెస్ అనేది తగ్గుతుంది. డ్రై ఫ్రూట్స్కు ముఖ్యంగా ప్రాధాన్యత ఇవ్వాలి. బాదం పప్పును రాత్రిపూట నానబెట్టి ఉదయం లేవగానే తినడం కూడా చాలా మంచిది. ఆహారం విషయంలో కరోనా విజేతలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకునేందుకు ప్రాధాన్యతనివ్వాలి. కరోనా బారిన పడ్డవారు వ్యాయామానికి దూరమవుతూ ఉంటారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా నీరసంగా ఉందని వ్యాయామం చేయరు. కానీ నీరసం పోయి ఒంట్లో శక్తి, ఉత్సాహం వంటివి రావాలంటే ఎంతో కొంత వ్యాయామం చేయడమే చాలా మంచిది. చాలా కష్టపడాల్సిన వర్కౌట్స్ కాకుండా చిన్న చిన్న ఎక్సర్సైజులు చేసుకోవాలి. అవకాశం ఉంటే వాకింగ్ చేసుకోవడం చాలా మంచిది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఉదయాన్నే నిద్రలేచి కొంత మెడిటేషన్, కొన్ని ఎక్సర్సైజులు చేస్తే శరీరం రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. మనం మానసికంగా నీరసమనే సమస్య నుంచి దూరం అవుతాం. చాలామంది నీరసంగా ఉంటుందని ఏ పని చేయకుండా మరింత నీరసంగా మారుతూ ఉంటారు. ఇది మంచిది కాదు. నీరసంగా ఉన్నప్పుడే ఉత్సాహంగా ఉండేందుకు మనల్ని మనం మానసికంగా ప్రోత్సహించుకోవాలి. Press the bell icon on the YouTube app and never miss another update.